శాంతి ఈరోజుటి ము తారీఖు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలారా మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధాన దేవతలుగా అవుతారు పూర్తి ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది మురళి ప్రశ్న ఎలాగైతే తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలా ఏ పిల్లల ఆకర్షణ సర్వులకు కలుగుతుంది సమాధానం అయిన పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు వారు చిన్న పిల్లల సమానంగా వలె ఉంటారు వారికి వికారాల గురించి తెలియదు కనుక వారు అందరినీ ఆకర్షిస్తారు అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా పవిత్రులుగా అవుతారో అప్పుడు మీపై అందరికీ ఆకర్షణ కలుగుతుంది మీలో వికారాల ముళ్ళు ఉండరాదు ఓం శాంతి ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా మేము మళ్లీ నూతన ప్రపంచంలో నూతన ప్రపంచమైన సత్యుగంలో లక్ష్మీనారాయణుల వంశావళిలో వస్తాము అనగా సుఖధామంలోకి వస్తాం లేక పురుషోత్తములుగా అవుతామని అనుభవం చేస్తారు కూర్చుని ఉండగానే ఈ ఆలోచనలు వస్తాయి చదువుకుంటున్న విద్యార్థులు ఏ తరగతిలో చదువుతున్నారో అది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా నేను బ్యారిస్టర్ లేక ఫలానా అవుతాను అని తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా బాబా తెలియజేస్తున్నారు అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తామని మీకు తెలుసు విష్ణుకు రెండు దేవీ దేవత రూపాలు ఉన్నాయి లక్ష్మి నారాయణ ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది ఇతర ఏ మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమించవు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ఇది సాధారణ సత్సంగం కాదు ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన బాబా ఎవరినైతే శివుడు అని అంటామో వారి తోడుగా కూర్చున్నామని భావిస్తారు రచయిత వారికే ఆది మధ్య అంతాలు తెలుసు వారు ఆ జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తారు నిన్న జరిగిన విషయం వలె వినిపిస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు మనము ఆత్మలము ఈ శరీరం పరివర్తనై దేవతా శరీరం తీసుకునేందుకు ఇక్కడకు వచ్చామని గుర్తుంటుంది కదా ఇది నా తమో ప్రధానమైన పాత శరీరమని దీనిని మార్చుకొని ఇలాంటి లక్ష్మీ నారాయణులుగా అవ్వాలని ఆత్మ చెప్తుంది ముఖ్య ఉద్దేశం ఎంత శ్రేష్టమైనది చదివించే టీచర్ చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా చదివిస్తారు మంచి కర్మలు నేర్పిస్తారు కనుక తప్పకుండా ఉన్నతంగా ఉంటారు కదా సర్వోన్నతుడైన భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు భవిష్యత్తులో మేము దేవతలుగా అవుతామని మీకు తెలుసు మనం చదువుతున్నది భవిష్య నూతన ప్రపంచం కొరకు వేరెవ్వరికీ నూతన ప్రపంచం గురించి తెలియదు బాబా చెప్తున్నారు ఈ లక్ష్మీ నారాయణులు నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది కనుక తప్పకుండా మళ్ళీ పునరావృతమవుతుంది కనుక తండ్రి చెప్తారు మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలగా చేస్తాను దేవతల్లో కూడా తప్పకుండా ఉంటారు బాబా చెప్తున్నారు దైవీ రాజధాని ఉంటుంది కదా నేను ఆత్మనని పతితంగా ఉండే నా ఆత్మ ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పావనమైనటువంటి తండ్రిని స్మృతి చేస్తుందని పూర్తి రోజంతా మీకు ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది స్మృతి అంటే ఏమో కూడా తెలుసుకోవాలి ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రి స్వయంగా చెప్తారు పిల్లలారా నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సతో ప్రధానమైన దేవతలగా అవుతారు పూర్తి ఆధారమంతా స్మృతి యాత్ర పైనే ఉంది పిల్లలారా ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా స్మృతి చేయడంలోనే మాయతో యుద్ధం జరుగుతుంది ఇది యాత్ర కాదు యుద్ధం లాంటిదని ఇందులో విఘ్నాలు చాలా వస్తాయని మీరు మీరుస్తారు స్మృతి యాత్రలో ఉండడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది అనగా స్మృతిని మరిస్తుంది బాబా మీ స్మృతిలో ఉన్నప్పుడు మాకు మాయా తుఫాన్లు చాలా వస్తాయని కూడా చెప్తారు మొట్టమొదటి తుఫాను దేహ అభిమానం తర్వాత కామ క్రోధ పిల్లలు చెప్తారు బాబా మేము స్మృతిలో ఉన్నప్పుడు ఏ విఘ్నాలు రాకూడదని చాలా ప్రయత్నం చేస్తాం అయినా తుఫాన్లు వస్తాయి నేను క్రోధం యొక్క తుఫాను వచ్చిందని ఈరోజు లోభం యొక్క తుఫాను వచ్చిందని ఈరోజు మా స్థితి బాగుంది ఏ తుఫాను రాలేదు స్మృతి యాత్రలో రోజంతా పూర్తిగా ఉన్నాము చాలా ఖుషీగా ఉన్నాము బాబాను చాలా స్మృతి చేశాము అని కూడా అంటారు స్మృతిలో ప్రేమ భాష్పాలు ప్రవహిస్తూ ఉంటాయి తండ్రి స్మృతిలో ఉండడం వలన మీరు చాలా మధురంగా అవుతారు మేము మాయా చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరారు కూడా మీరు తెలుసుకున్నారు కల్పంలో ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉన్నాయో పిల్లలు లెక్క తీస్తారు బుద్ధిలోకి వస్తుంది కదా లక్షల సంవత్సరాల ఉందని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే దానిని ఎవ్వరూ లెక్క పెట్టలేరు ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తారు ఈ పూర్తి చక్రంలో ఎన్ని జన్మలు తీసుకుంటామో ఎలా రాజ్యంలోకి వెళ్తామో మీకు తెలుసు కదా ఇవి పూర్తిగా కొత్త విషయాలు నూతన నూతన ప్రపంచం కొరకు జ్ఞానం ప్రపంచాన్ని అంటారు బాబా చెప్తున్నారు ఇప్పుడు మేము మనుషుల దేవతలగా అవుతున్నామని మీరు చెప్తారు దేవతా పదవి ఉన్నతమైనది మనం పూర్తి భిన్నమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు మమ్మల్ని చదివించేవారు కూడా పూర్తి వారు విచిత్రమైన వారికి సాకార చిత్రము లేదు గ్రామాల్లో ఎంత మంచి పాత్ర రచింపబడిందో చూడండి ఏ తనువులో వచ్చేది కూడా తెలియజేస్తారు ఒకే తనులోనే వస్తారా అని మనుషులు సంశయపడతారు కాని కదా ఇందులో మార్పులు జరగవు ఈ విషయాలు మీరు మాత్రమే వింటారు ధారణ చేస్తారు వినిపిస్తారు శివబాబా మనల్ని ఎలా చదివిస్తారో ఇతరులకు వినిపిస్తారు మనము మళ్ళీ ఇతర ఆత్మలకు ఈ చదువు చదివిస్తాం చదివించేది ఆత్మనే నేర్చుకునేది కూడా ఆత్మనే ఆత్మయే నేర్పిస్తుంది ఆత్మ అత్యంత విలువైనది ఆత్మ అవినాశి అమరమైనది కేవలం శరీరం సమాప్తమవుతుంది ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం రచయిత రచనల ఆది మధ్యాంతాలు ఎనభై నాలుగు జన్మల జ్ఞానం తీసుకుంటున్నాం జ్ఞానం తీసుకునేదెవరు ఆత్మ ఆత్మ అవినాశి మోహం కూడా అవినాశి వస్తువుపై ఉంచుకోవాలి వినాశీ వస్తువుపై ఉంచుకోరాదు ఇంత సమయం మీరు వినాశి శరీరంపై మోహాన్ని ఉంచుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఆత్మాని శరీర భావాన్ని వదిలేయాలని తెలుసుకున్నారు నేను ఆత్మ ఈ పని చేశాను నేను ఆత్మ ఈరోజు ఈ భాషణం చేశాను అనగా స్పీచ్ చేశాను నేను ఆత్మ ఈరోజు బాబాను చాలా స్మృతి చేశాను అని కొందరు పిల్లలు వ్రాస్తారు వారు సుప్రీమాత్మ జ్ఞానసాగరులు పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు మూలవతనం సూక్ష్మవతనం గురించి మీకు తెలుసు బుద్ధిలో అయితే ఏమీ లేదు రచయిత ఎవరో మీ బుద్ధిలో ఉంది వారు ఈ మనుష్య సృష్టి యొక్క సృష్టికర్త అని గాయనం చేయబడతారు కనుక తప్పకుండా కర్తవ్యం చేసే ఉంటారు బాబా చెప్తున్నారు ఆత్మ పరమాత్మల గురించి తెలిసిన మనుషులు మీరు తప్ప ఎవ్వరూ లేరు స్వయాన్ని ఆత్మగా భావించమనే జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు మీరు స్వయాన్ని శరీరంగా భావించి తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపం ఆత్మకు అన్నిటికన్నా ఎక్కువ మహిమ ఉంది తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది అనగా పరమాత్మకు ఎంత మహిమ ఉంది వారే సుఖకర్త దోమలు మొదలైన వాటిని నీవు దుఃఖహర్త సుఖకర్త జ్ఞానసాగరుడు అని మహిమ చెయ్యరు ఇది తండ్రి మీరు కూడా ప్రతి ఒక్కరూ మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలే ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే ఆ తండ్రి పిల్లలు కదా ఈ జ్ఞానం అర్ధకల్పానికిలోనూ లేదు ఒక్క జ్ఞాన సాగరులు మనలో ఏ జ్ఞానము లేదు తండ్రిని గురించే తెలుసుకోలేదంటే ఇక మిగిలిన జ్ఞానం ఏముంటుంది మాకు తెలిసి ఉంటే మొదటే జ్ఞానం తీసుకునేవారం కదా మాకు ఈ జ్ఞానం కొంచెం కూడా తెలియదని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తారు చిన్నపిల్లల్లో జ్ఞానం ఉండదు వారిలో ఏ అవగుణాలు ఉండవు కనుక వారిని మహాత్మలని అంటారు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు ఎంత చిన్న పిల్లలుగా ఉంటారో అంత నెంబర్ వన్ పుష్పాలుగా ఉంటారు పూర్తిగా కర్మాతీత స్థితి వలె ఉంటారు వారికి కర్మ వికర్మల గురించి ఏమీ తెలియదు కేవలం తమను గురించే తెలుసు వారు పుష్పాలు కనుకనే ఇప్పుడు బాబా ఎలా ఆకర్షిస్తారో అలా పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు మిమ్మల్ అందరినీ పుష్పాలుగా తయారు చేసేందుకే బాబా వచ్చారు మీలో కొందరు చాలా చెడ్డ ముళ్ళుగా కూడా ఉన్నారు ఐదు వికారాలనే ముళ్ళు ఉన్నాయి కదా ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళ జ్ఞానముంది ముళ్ళ అడవి కూడా ఉంటుంది ముళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఆ ముళ్ళతో చాలా వస్తువులు కూడా తయారవుతాయి మనుషులతో పోల్చబడతాయి ఈ సమయంలో చాలా దుఃఖమిచ్చే మనుషులు ముళ్ళ వారు కనుక ఇది దుఃఖ ప్రపంచమని చెప్పబడుతుందని తండ్రి తెలియజేస్తున్నారు తండ్రిని సుఖదాత అని కూడా అంటారు మాయ రావణుడు దుఃఖదాత సతీయుగంలో మాయ ఉండదు కనుక ఈ విషయాలేవి అక్కడ ఉండవు డ్రామాల ఒక పాత్ర రెండుసార్లు ఉండదు బాబా చెప్తున్నారు పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరుగుతుందో అదంతా క్రొత్తదని బుద్ధిలో ఉంది మీరే ఆలోచన చేయండి సత్యయుగం నుంచి ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ రోజులన్నీ మారిపోతాయి ఐదు వేల సంవత్సరాల పూర్తి కర్మల రికార్డ్ ఆత్మలో నిండి ఉంది అది మారజాలదు ప్రతి ఆత్మలో తమ పాత్ర నిండి ఉంది ఈ ఒక్క విషయం కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు బాబా చెప్తున్నారు ఇప్పుడు ఆది మధ్యాంతాలు మీకు తెలుసు ఇది స్కూల్ కదా బాబా అంటున్నారు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి తర్వాత తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అయ్యే చదువు చదవాలి మేము ఇలా అవ్వాలని ఇంతకు ముందేమైనా తెలుసా తండ్రి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు మొదటి నెంబర్లో ఇలా ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి ఎంతమంది మనుషులున్నారు ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఎలా ఉండేదో వీరు ఎక్కడ ఉండేవారో ఎలా వజ్ర వైఢూర్యాల భవనాలు ఉండేవో ఆలోచించండి ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నామని అక్కడ మేము మా భవనాలు మొదలైనవి తయారు చేస్తామని బుద్ధిలోకి వస్తుంది శాస్త్రాలలో చూపిన విధంగా సముద్రం క్రింద నుండి ద్వారక పైకి రాదు శాస్త్రాల పేరే కొనసాగుతుంది వేరే పేరు పెట్టలేరు పుస్తకాలు చదువుకొరకే ఉంటాయి మరి కొన్ని నవలలు కూడా ఉంటాయి పోతే వీటిని పుస్తకాలు లేక శాస్త్రాలని అంటారు అవి చదువుకునే పుస్తకాలు శాస్త్రాలను చదివే వారిని భక్తులని అంటారు భక్తి జ్ఞానము రెండు వేర్వేరు విషయాలు ఇప్పుడు దేనిపై వైరాగ్యం భక్తిపైనా లేక జ్ఞానం పైన తప్పకుండా భక్తిపైనే అని చెప్తారు ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది దీని ద్వారా మీరు ఎంత శ్రేష్టంగా అవుతారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖదాతలుగా చేస్తారు సుఖధామమునే స్వర్గము అని అంటారు మీరు సుఖధామానికి వెళ్ళేవారు కనుక మిమ్మల్నే చదివిస్తారు ఈ జ్ఞానం కూడా మీ ఆత్మనే తీసుకుంటుంది బాబా చెప్తున్నారు ఆత్మకు ఏ ధర్మము లేదు అది ఆత్మ ఆత్మ ఎప్పుడు శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీర ధర్మం వేరుగా ఉంటుంది ఆత్మధర్మం ఏది ఒకటేమో ఆత్మ బిందువు లాంటిది శాంతి స్వరూపం శాంతిధామము లేక ముక్తిధామంలో ఉంటుంది పిల్లలందరికీ హక్కు ఉందని ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యారు వారు మళ్ళీ తమ తమ నిజ ధర్మంలోకి వచ్చేస్తారు ఎవరైతే దేవత ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో ఆ ఆకులన్నీ తమ స్థానాలకు తిరిగి వచ్చేస్తాయి ఎవరు హిందువుల నుండి ముసల్మానులుగా అయినారో వారిని షేక్లు అని అంటారు ఉదాహరణకి షేక్ మహమ్మద్ ఈ విషయాలన్నీ వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇందులోని అందరూ తికమకపడి ఉన్నారు మన ఎవరు చదివిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు తండ్రి చదివిస్తున్నారు కృష్ణుడైతే దేహధారి ఇతనిని అనగా బ్రహ్మను దాదా అని అంటారు అందరూ సోదరులే కదా ఇకపోతే పదవులపై ఆధారపడి ఉంది ఇది సోదరిని శరీరం ఇది సోదరి శరీరం అని మీకు తెలుసు ఆత్మక చిన్న నక్షత్రం వంటిదని ఈ జ్ఞానమంతా చిన్న నక్షత్రంలో ఉందని మీకు తెలుసు ఈ నక్షత్రం శరీరం లేకుండా మాట్లాడలేదు నక్షత్రానికి పాత్ర అభినయం చేసేందుకు అవయవాలు కూడా అవసరం నక్షత్రాల ప్రపంచమే వేరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది అది ఆత్మల ఇల్లు ఆత్మ ఒక చిన్న బిందువు శరీరం పెద్దది కనుక దీనిని ఎంతగా స్మృతి చేస్తారు ఇప్పుడు మీరు ఒక్క పరమపిత పరమాత్మని స్మృతి చేయాలి ఇదే సత్యం ఆత్మలు పరమాత్మల మేళా జరుగుతుంది ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారని గాయనం కూడా ఉంది మనము తండ్రి నుండి వేరయ్యాం కదా ఎంత సమయం వేరయ్యామో గుర్తుకు వస్తుంది బాబా కల్పకల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి వినిపిస్తారు ఇందులో కొద్దిగా కూడా ఉండదు క్షణ క్షణం ఏ కర్మ నడుస్తుందో అది క్రొత్తది ఒక్క సెకండ్ గడుస్తుంది నిమిషం గతిస్తుంది వాటిని వదిలేస్తూ వెళ్తారు అలా గడుస్తూ ఉన్నందున ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నిమిషాలు ఇన్ని సెకండ్లు దాటి వచ్చామని అంటారు పూర్తి ఐదు వేల సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఒకటవ నెంబర్ నుంచి ప్రారంభమవుతుంది ఖచ్చితమైన లెక్క ఉంది కదా నిమిషము సెకండు అన్నీ నోట్ చేసుకుంటారు వీరు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు లెక్క పెట్టి చెప్తారు కృష్ణుడు మొదటి నంబర్లో జన్మించారు శివుని జన్మ గురించి నిమిషాలు ఏవి చెప్పలేరు కృష్ణుని తిథి తారీఖు పూర్తిగా వ్రాయబడి ఉంది మనుషుల గడియారాలలో నిమిషాలు సెకండ్లు వ్యత్యాసం రావచ్చు శివబాబా అవతరణలో అసలు వ్యత్యాసము రానే రాదు ఎప్పుడు వచ్చారో తెలియను కూడా తెలియదు సాక్షాత్కారమైనప్పుడు వచ్చారని కూడా చెప్పలేము సుమారుగా చెప్తారు అంతేగాని ఆ సమయంలో ప్రవేశించారని కాదు నేను ఫలానా అవుతానని అయింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సుఖధామానికి వెళ్ళేందుకు సుఖదాతలుగా అవ్వాలి అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇప్పుడు దుఃఖమునిచ్చే వారిగా ముళ్ళుగా అవ్వరాదు సెకండ్ పాయింట్ ఈ వినాశీ విలువైనది అదే అమరమైనది కనుక అవినాశీ వస్తువును ప్రేమించాలి దేహభావమును సమాప్తి చేసుకోవాలి వరదానము బలం ఒకే నమ్మకం ఆధారముపై గమ్యాన్ని సమీపంగా అనుభవం చేసే ధైర్యశాలీ భవ వివరణ ఉన్నతమైన గమ్యాన్ని చేరుకునే ముందు గాలి వాన రానే వస్తుంది స్టీమరు తీరానికి చేరుకునేందుకు సుడిగుండాలు దాటవలసే వస్తుంది అందువలన త్వరగా భయపడకండి అలసిపోకండి ఆగిపోకండి సాథీని తోడుగా ఉంచుకుంటే ప్రతి కష్టము సహజమైపోతుంది ధైర్యవంతులుగా అయి తండ్రి సహాయానికి పాత్రులుగా అవ్వండి ఒకే బలం ఒకే నమ్మకం ఈ పాఠాన్ని పక్కాగా చేసుకుంటే సుడిగుండం నుండి సులభంగా బయటకు వస్తారు గమ్యం సమీపంగా అనుభవం అవుతుంది స్లోగన్ ఎవరైతే ప్రకృతి సహితంగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచుతారో వారే విశ్వ కళ్యాణకారులు అచ్చా ఓం శాంతి